దేశంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అది బీజేపీ పార్టీ ఒక గుజరాత్ బేరగల్ల పార్టీగా మారిపోయింది. ఇక్కడ ఉన్న ఎంపీలు ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెంబర్స్ ఆఫ్ ఫ్రాడ్ క్లబ్ అంటే అట్లా మారిపోయారు. ఇందాక సోదరుడు చాలా స్పష్టంగా చెప్పిండు కార్మికుల గురించి కార్మికుల కష్టాల గురించి మేము చాలా సార్లు చెప్పినాం బీజేపీ అంటే ఒక తొండి పార్టీ కేసీఆర్ అంటే ఒక మొండి అని చాలా మొండిగా వ్యవహరిస్తూ దాదాపుగా 3,30,000 కోట్లు రైతుల కోసం కార్మికుల కోసం 3,30,000 కోట్లు రైతుల కోసం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి కర్షకులను కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంటే ఇవాళ దేశవ్యాప్తంగా వరుస పెట్టి మేము గతంలో అన్నాం కేసీఆర్ అంటే ఒక నమ్మకం బీజేపీ అంటే ఒక అమ్మకం అన్నాం. మీడియా మిత్రులు చాలా మంది కొంతమంది అన్నారు ఎక్కడా మీరు ఏమమ్మీరు అంటే వరుస పెట్టి చెప్తా ఉన్నాం అమ్మ పోతురు అని చెప్పినాం. దానికి సజీవ సాక్ష్యం ఇవాళ సింగరేళ్ళ నోలి 4,000 పాటుకు రెడీ చేసి తయారు చేసిర్రు బొగ్గుగన్లు. దీనికి సజీవ సాక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా 51% దాంట్లో ఉంది. 45,000 ఉద్యోగస్తులు డైరెక్ట్ గా 20,000 ఇండైరెక్ట్ గా దాదాపుగా 65,000 కుటుంబాల్లో మన్ను పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రానున్న రోజుల్లో. అంటే ఇప్పుడు ఏదైతే ప్రారంభం మాత్రమే ఇది అంతం కాదు ఆరంభం లెక్క మేము అమ్ముతామని వరుస పెట్టి గతంలో బిఎస్ఎన్ఎల్ ఎందుకు అమ్మేస్తారంటే జియో ఉంది కదా అదాని అంబానీ గుజరాత్ బీరగాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ సంక్షేమం కోసం అని ముందరికి తీసుకొస్తా ఉన్నారు. ఎల్ఐసి ఎందుకు అమ్మేస్తావు అంటే రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా దాన్ని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం అమ్మేస్తాం. భారత్ పెట్రోలియం ఉంది దాన్ని ఎందుకు అమ్ముతాం అంటే దాన్ని కూడా అమ్మేస్తాం రిలయన్స్ పెట్రోల్ కంపెనీ ఉంది కదా మీకు తెలియందా అని చెప్పి ప్రజలకు తెలియపరుస్తాం. ఎయిర్ ఇండియా ఇండియన్ రైల్వేస్ ఎందుకు అమ్మేస్తాం అంటే అంబానీ అదానీ లాంటి ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఫ్యూచర్ లా. ఇది ప్రభుత్వ భారత్ ను ప్రైవేట్ భారత్ గా మారుస్తా ఉన్నారు ఈ ఫ్రాడ్ పార్టీ లయర్స్ పార్టీ దొంగల పార్టీ స్మగ్లర్స్ పార్టీ. స్వయంగా 13,50,000 కోట్ల వైట్ కలర్ క్రైమ్ చేసిన దగ్గరుండి మరి భారత విమానాలు ఎక్కించి బయటకు పంపించిన ఈ పార్టీ చెప్పింది ఏది కూడా వారు చేస్తలేరు. ఇక ఏమున్నాయి మీరు చేసిందంటే ఏం లేదు కానీ ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ అంటూ రెచ్చగొడుతూ ఎలక్షన్ల ముందు ఏం చేయాలని అది చేసి బయట అవ్వడం మీరు యొక్క ప్రత్యేకత. మేము మొదలే చెప్తా ఉన్నాం గతంలో కూడా చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా చెప్పారు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. కర్షకులు కార్మికులు ఏ దేశంలో అయితే బాధపడతారో ఏ దేశంలో అయితే ఏడుస్తూ ఉంటారో ఆ రాజ్యం ముందరికి సాగదు అనేక రాజ్యాలు పడిపోయినాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. వరుస పెట్టి అమ్మకాలు పెట్టి ఒక సికండి పార్టీగా ఏం చేసినామంటే మేము రైతులకు వేయం కార్మికులకు వేయం ఉద్యోగాలు అసలే ఇయ్యమని చెప్పి అంటా ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఈ ప్రైవేటీకరణ వలన ఈ సంస్థలను వేలం వేయడం వలన నేను చెప్పిన సంస్థలను ప్రైవేట్ గా మార్చడం వల్ల 2,000 కోట్ల ఉద్యోగాలు దేవుడు కానీ ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మేము నష్టాల్లో ఉన్నాయి అమ్ముతాం లాభాల్లో ఉండవు కార్పొరేట్ కు మేము ధీటుగా ఒక సీఈఓగా పనిచేస్తా ఒక దేశ ప్రధానియే కాదు నాకు సంస్థలను ఎట్లా లాభాల బాటలు తీసుకుపోలా అని చెప్పి తెలుసు మాకు అన్నారు మోడీ గారు వారి యొక్క మంత్రులు. ఇవాళ విశాఖ గాని హైదరాబాద్ విశాఖ ఉక్కు దాన్ని ఎందుకు అమ్మేసిరు అంతర్గతంగా దాన్ని తెలియజేయాల్సింది ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు అది అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇవాళ సింగరేణిలోని 4 బొగ్గుగనులను వేలం వేయడం దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో మొత్తం అమ్మేస్తారు. ఈ రాష్ట్రంలో కర్షకులను పట్టించుకుంటలేరు కార్మికులను పట్టించుకుంటలేరు రైతులను కూడా పట్టించుకుంటలేరు. మరి రైతులు అంటే ఇవాళ దేశానికి అన్నం పెట్టేది రైతన్న. ఈ దేశాన్ని సాధడంలో ఇటు పన్నుల రూపంలో 1 లో ఉన్నది నంబర్ 4లో ఒక రాష్ట్రంగా ఉన్నది. అదేవిధంగా కార్మికుల సంక్షేమ విషయంలో కూడా దేశంలో ఎక్కడ లేని కార్మికులకు సంక్షేమాన్ని సృష్టించిన వ్యక్తి ఒక శక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే కార్మికుల గోస పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే వరుస పెట్టి చేస్తాం మేము చాలా స్పష్టంగా. ఈ ఫ్రాడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఈ బండి సంజయ్ తొండి అరవింద్ కావచ్చు కిషాన్ రెడ్డి గారు కావచ్చు ఈ 4 ఎంపీలు చేతగాని ఎంపీలు ఎవరైతే ఉన్నారో దమ్ము లేని ఎంపీలు మేమంటాం రైతుల కోసం 3,25,000 కోట్లు ఈ ప్రాంతంలో వరుస పెట్టి ఖర్చు పెట్టాం. కాళేశ్వరం 1,20,000 కోట్లు 25,000 కోట్లు మిషన్ కాకతీయ 86,670 కోట్లు కొనుగోళ్లు వడ్ల కొనుగోళ్లు దాంతో పాటు రైతు బీమా
దాంతో పాటు రైతు బంధు ద్వారా 43,670 కోట్లు ఈ చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ 35,000 కోట్లు. మేము ఈ ఈ ప్రాంత రైతుల కోసం, ఈ దేశాన్ని నడిపే రైతుల కోసం విపత్కర పరిస్థితుల్లో అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు దానితో పాటు దేశంలో యుద్ధం జరిగినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు 4 ఏళ్లు ఇవ్వలేకపోతే ఈ దేశాన్ని సాధే పరిస్థితుల్లో 1,02,00,000 మెట్రిక్ టన్నులు మేము పండిస్తా ఉన్నాం. ఈ రైతుల కోసం 3,30,000 కోట్లు మేము ఖర్చు చేశాం. దాంట్లో నయా పైసా మీది లేదు. మీకు దమ్ముంటే మేము ఇప్పుడు ప్రెస్ మీట్ లో బాలకృష్ణ గారు చెప్పిన లెక్కలు గాని మా లెక్కలకు గాని సమాధానం ఇవ్వండి. మేము 3,20,000 కోట్లని పదే పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నా, మీరేమన్నా దాంట్లో మీ వాటా ఉంటే చెప్పండి. లేకపోతే మీకు దమ్ముంటే ఒక 15,20,000 కోట్లు రైతుల కోసం అన్నం పెట్టే రైతుల కోసం, ఎవరైనా ఒకసారి అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం, అట్లాంటి రైతులకు సేవ చేయడానికి వారిని ఆదుకోవడానికి ఒక 20,000 కోట్ల రూపాయలు తీసుకురమ్మంటే దాని మీద సమానం లేదు. ఈ ఫ్రాడ్ ఎంపీలు, ఈ ఫేక్ ఎంపీలు, ఈ దమ్ములేని ఎంపీలు. కనీసం 7 రోజులుగా మా ఎంపీలు పార్లమెంట్ లో లొల్లి వేస్తా ఉంటే, పొడియం చుట్టూ తిరుగుతా ఉంటే, రైతుల ఆవేదన తెలియజేస్తా ఉంటే, 4 ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి ఒకసారి మోడీ దగ్గర రిప్రజెంటేషన్, దౌర్భాగ్య ఎంపీలు ఎంపీలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రైతులతో గోక్కున్నాడు ఎవ్వరు నిలవలేడు రాష్ట్రంలో, మీరు కూడా నిల్వ లేరు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ బేరగాళ్ళ పార్టీ, ఈ బడా లయర్ పార్టీ, జూటా పార్టీ ఎన్ని డైలాగులు చెప్పినా ఎక్కడ కూడా చలనం లేదు. దాని మీద మాట్లాడరు. మేమొక్కటి మాట్లాడితే ఆ ఫేక్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఒకటి మాట్లాడతారు. సంబంధం లేకుండా కేటీఆర్ మీద మాట్లాడతారు. సంబంధం లేక సంబంధిత మంత్రుల మీద మాట్లాడరు. ప్రజా సమస్యల మీద, ప్రజల కోసం కావాల్సిన విషయాల మీద ఎక్కడ మాట్లాడరు. ఢిల్లీ పోతాడు, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడతాడు, గల్లీకి వస్తారు, గల్లీలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతాడు. టూరిస్ట్ ఎంపీగా నిజామాబాద్ లో ఎక్కడ కూడా, గతంలో మా నిజామాబాద్ దరిద్రానికి వచ్చిన ఎంపీలు అంతా టూరిస్ట్ ఎంపీలుగానే ఉన్నారు. ఇప్పుడు గతంలో ఉన్న మదియాస్కి గోరు కావచ్చు, ఇప్పుడున్న అరవింద్ కావచ్చు, ఆయన కూడా నిజామాబాద్ యొక్క ప్రెస్ మీట్, ఆరుమూరు యొక్క ప్రెస్ మీట్, మెట్లపల్లి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం పోవడం గతంలో ఉండేది. ఇయ్యాల ఈ ఎంపీ కూడా అట్లనే. అయితే గల్లీలో, హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్, లేకపోతే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారు. అంటే సోయి లేకుండా ప్రజా సమస్యలు ఇక్కడ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, 119 నియోజకవర్గాల్లో రైతులు ధర్నా చేస్తున్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పొట్టను కొడతా ఉన్నారని చెప్పి వారు స్వయంగా ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే దాని మీద స్పందించకుండా, కొనుగోలు చేస్తామా చేయగా చెప్పకుండా, ఈ సంవత్సరం వచ్చే ఈ వానాకాలం పంటలో రావాల్సినటువంటి మిగిలినటువంటి ఇంకా 30-40,000 మెట్రిక్ టన్ను కొంటావా కొనవా చెప్పకుండా, మేము వచ్చే పంట గురించి ఇందాక సుమన్ గారు చెప్పినట్టు 3 నెలల తర్వాత చెప్పామని చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇట్లాంటి దౌర్భాగ్యపోయిన ఎంపీలను మేము ఎన్నుకున్నామా ఈ 4 అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి నేను ప్రధానంగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇటు కర్షకులు, రైతుల గురించి పెట్టుకున్న వాళ్ళు, కార్మికుల గురించి పెట్టిన వాళ్ళు పదే పదే చెప్తున్నా, ఎవరు మిగలలేరు. రైతులతో, కార్మికులతో గోక్కున్న వాళ్ళు ఎవరు మిగలలే. గతంలో ఎర్రజొన్న రైతులతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది, కరెంటుతో పెట్టుకుంటే చంద్రబాబు పార్టీ కథమైపోయి 2 పార్టీలకు టూలెట్ బోర్డు ఉంది. ఇప్పుడు కార్మికులతో, రైతులతో గోక్కున్నటువంటి బీజేపీ పార్టీ కూడా అతి తొందరలోనే టూలెట్ బోర్డు పెట్టుకుని దేశాన్ని విడిచిపోతుందని చెప్పి తెలియజేస్తూ, మీకు దమ్ముంటే ఎంపీలు, ఇందాక సుమన్ గారు చెప్పినటువంటి సింగరేణి బొగ్గు గురించి ఆ వేలం పాటను వెంటనే ఆపాల్సిందిగా, మీకు దమ్ముంటే ఆపండి. ఈ రాష్ట్ర ఖజానను, ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టకుండా చూడండి. ఇటు కర్షకులను కాపాడండి. రైతుల విషయంలో ఒక 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులను కూడా కాపాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మిమ్మల్ని ఒక వైపు రైతులు ఆర్మూర్ నుంచి ఉరికించుకొడతారు, ఆదిలాబాద్ నుంచి ఉరికించుకొడతారు, అంబర్పేట్ నుంచి ఉరికించుకొడతారు, ఎక్కడ దాకా అక్కడ సింగరేణి ఉన్న, సింగరేణి బొగ్గుగల్ని ఉన్న ప్రాంతం వరకు ఉరికించుకొడతారు. అక్కడ కార్మికులు ఉరికించుకొడితే మళ్ళీ హైదరాబాద్ దాకా మీరు వస్తారు, హైదరాబాద్ నుంచి మళ్ళా జిల్లాలకు మిమ్మల్ని పారదొడతారు. కార్మికులు, కర్షకులు ఇద్దరు కలిసి కొడితే మేము కూడా టూలెట్ బోర్డు పెట్టుకొని పారిపోతారని చెప్పి సందర్భం తెలియజేస్తూ